Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ట్విస్ట్ ఇచ్చిన గంట ఇది దేనికి సంకేతం? విశాఖ టీడీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ దగ్గరయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అలాగే పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్షకు టీడీపీ నేతలతో కలిసి వెళ్లి సంఘీభావం తెలిపారు. అంతేకాదు టీడీపీలో కొనసాగుతానని క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో కూడా కొద్ది రోజుల క్రితం పార్టీ పరంగా పోస్టులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచారు. కొద్ది రోజులుగా విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం వైపు వెళ్లని గంటా శ్రీనివాస్ టీడీపీ అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. పార్టీ ఆఫీసులో జరిగిన ఈ భేటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. విశాఖ ఉక్కు ఉద్యమంతో పాటు గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. గంటా కూడా పార్టీ నేతలతో చర్చలు జరిపారు. మొన్నటి వరకు పార్టీతో అంటే ముట్టనట్లు వ్యవహరించిన గంటా మళ్లీ యాక్టివ్ అయ్యారని చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ఉన్నట్టుండి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో స్పీడ్ పెంచడం ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ ఎన్నికలతో పాటు విశాఖ ఉద్యమంతో విశాఖలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ గంటా టీడీపీకి దగ్గర కావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా ట్విస్ట్ ఇచ్చారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారామును కోరారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు అందజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వాటిని స్పీకర్కు పంపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం గంటాతో ఫోన్లో మాట్లాడారు. తన రాజీనామాకు తక్షణమే ఆమోదం తెలపాలని స్పీకర్ను కోరారు. తమ్మినేని నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ రాజీనామాను ఆమోదిస్తే తాను పోటీ చేయనని గంటా ప్రకటించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తర్వాత పార్టీ మారతారని 2-3 సార్లు ప్రచారం జరిగింది. వైఎస్ఆర్సీపీలో చేరతారని ఓసారి, బీజేపీ గూటికే వెళుతున్నారని మరోసారి ఊహాగానాలు వినిపించాయి. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. పార్టీ మార్పుపై స్పందించిన ఆయన తాను పార్టీ మారే ఉద్దేశం లేదని అన్నారు. ఒకవేళ మారే ఉద్దేశం ఉంటే తానే స్వయంగా మీడియాకు చెబుతానని, ఇక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు.